ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. గోరింటాకు ఈ పేరు వినగానే కొందరికి మెహందీ అని కొందరికి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ చాలా శుభకార్యాలలో గోరింటాకుకి ప్రాధాన్యత అనేది ఉంటుంది. మరి ఈ గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చింది? మరి ఆషాఢ మాసంలోనే ఈ గోరింటాకుకి ఇంత ప్రాధాన్యత ఏంటి? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శ్రీమతి డాక్టర్ అపర్ణ సాయి గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మరి ఆషాఢ మాసం గురించి ఒక వీడియో మనం చేసాం. ఆషాఢ మాసంలో రకరకాల పండుగలు ఉంటాయని అవన్నీ ఇవన్నీ అన్నీ చెప్పారు. కానీ ఆషాఢ మాసంలో ఆడపిల్లల చేతులు భారతదేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా రకరకాలుగా ఎర్రగానో లేత రంగులోనో ముదురుగానో ఎట్లా అయినా సరే చేతులు ఖచ్చితంగా పంట అనేది పండి ఉంటుంది గోరింటాకుతోటి. అంటే ఆకుతో చేస్తారా లేకపోతే వేరే చేస్తారా అని కానీ గోరింటాకు అయితే ముఖ్యంగా పెట్టుకుంటారు. అసలు ఆ గోరింటాకుకి ఆ ప్రాధాన్యత కావచ్చు, ఆ పేరు ఎలా వచ్చింది? మరీ ముఖ్యంగా చేస్తే ఆషాఢ మాసంలోనే ఈ గోరింటాకు పెట్టుకోవడంలో ఉన్న ఏమైనా విశేషం ఉందంటారా? నిమ్మకుండా గోరింటాకు అన్న పేరు అసలు ముందు గోరింటాకు అన్నదానికి గౌరి ఇంటి ఆకు గోరింటాకు. అమ్మవారు అమ్మవారు గౌరీదేవి అంటే పార్వతీదేవి. పార్వతీదేవి తన చెలికత్తెలతో ఒకసారి ఆటలాడుకుంటూ ఉండే సమయంలో ఆమెకి ఆమె రజస్వల ఆ సమయంలో అవుతుంది. ఆమె శరీరం నుంచి ఋతుస్రావం ఒక చుక్క నేల మీద పడి మొక్కగా మొలకెత్తుతుంది. అది చూసినటువంటి పార్వతీదేవి చెలికత్తెలందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులైనటువంటి హిమవంతుడికి మేనకాదేవికి చెప్పడానికి వెళ్తారు. అది చూసి హిమవంతుడు ఇదేదో తెలుసుకోవాలి అని చెప్పి వచ్చి తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కని చూసి పార్వతీదేవి ఆ మొక్కని ఒక వేలితో ఇలా చిన్నగా గిల్లుతుంది. గిల్లగానే ఆమె చెయ్యి ఎర్రబడిపోతుంది. ఎర్రబడిపోయేసరికి అది చూసి హిమవంతుడు తన కూతురికి ఏదో నొప్పి కలిగిందేమో అని ఆ మొక్కని దగ్గరికి వెళ్ళి దాన్ని విరగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఏం లేదు, నాకేమీ దానివల్ల ఇబ్బంది కలగకపోగా నా శరీరం నా చేతికి చాలా చక్కటి శోభ కలిగింది, చూడండి ఎంత బాగా ఎర్రగా ఉందో నా చెయ్యి అందంగా అని తన తండ్రికి చెబుతుంది. చెప్పిన తర్వాత ఆ ఎర్రటి రంగు చూసి ఆయన కూడా మురిసిపోతాడు. మురిసిపోయి నా కూతురైనటువంటి పార్వతీదేవి చేతులకి ఇంత చక్కటి శోభనిచ్చావు కాబట్టి నీ చేతికి ఎవరైతే నిన్ను పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి నువ్వు సౌభాగ్యాన్ని కలుగజేస్తావు అని గోరింటాకు మొక్కకి చెబుతాడు. చెప్పాక పార్వతీదేవి కూడా ఇంత గొప్ప అందాన్ని చేతులకి ఇవ్వటమే కాకుండా అనేక రకాలుగా చక్కటి సౌందర్యవంతమైనటువంటి ఒక పరికరంగా గోరింటాకును పెట్టుకోవచ్చు, కాబట్టి ఈ వరాన్ని నీకు ఇస్తున్నాను అని గోరింటాకుకి పార్వతీదేవి మాట చెబుతుంది. అలా గోరింట చెట్టు గౌరింటి చెట్టు కాస్త వాడుకలో గోరింట చెట్టుగా మారిపోయింది. అలా ఎర్రటి రంగుతో కానీ ఆ గోరింటకి మనం ముఖాన పెట్టుకుంటే నుదుటి ఆజ్ఞాచక్ర స్థానంలో నుదుటిన పెట్టుకుంటే పండదు. అవునమ్మా, చాలామంది ప్రయోగాలు చేస్తారు. నేను కూడా ఒకసారి ప్రయత్నం చేశాను కానీ అక్కడ పండలేదు. కానీ చేతులకి ముఖం ఇంకెక్కడైనా పండుతుంది. అలా పండకపోవటానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే పార్వతీదేవిని ఒకరోజు కుంకుమ పెట్టుకునే స్థానం ఆజ్ఞాచక్ర స్థానం కదా, అక్కడ చూసి అక్కడ కుంకుమ పెట్టుకుంటాం. ఆ కుంకుమ పార్వతీదేవిని అడిగిందట, ఇంత ఎర్రటి రంగులో గోరింటాకు పండుతుంటే అందరూ నన్ను తీసేసి గోరింట పెట్టుకుంటారేమో, నా స్థానం ఏంటమ్మా అని. అంటే లేదు, నీకు నీ కోసం నీ ప్లేస్ నీ స్థానాన్ని నీకే ప్రత్యేకత, ఎవరికి దక్కనివ్వనది. అందుకోసం తప్పనిసరిగా ఆ మొహానాకు మన నుదుటి స్థానంలో పెట్టుకుంటే మాత్రం గోరింటాకు పండదు అని పార్వతీదేవి చెప్పింది అని చెబుతారు. అంటే వరం వరం అది అంటే అక్కడ గోరింటాకుకి వరం అలా ఉంది, ఇక్కడ కుంకుమకి వరం వరం అనేది ఇచ్చారు అమ్మవారు. అది మామూలుగా మనకి శాస్త్ర సంబంధం ప్రకారంగా చెప్పేటటువంటి విషయం. ఇక దీన్ని మనం అంటే అంత పురాణాల్లో వేదాల్లోనే ఉందమ్మా ఇదంతా, పురాణాల్లో ప్రకారం చెప్పిన విషయం అది. ఇక శాస్త్ర సంబంధంగా మనం సాంకేతిక పరంగా ఇప్పుడు ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్ర పరంగా తీసుకుంటే గోరు అంటే ఆకు గోరింటాకు, అంతే కదా, గోరింటాకు గోరు అంటే ఆకు గోరింటాకు.
మామూలుగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకి ఎందుకు పెట్టుకుంటారు, ప్రత్యేకం ఏంటి అని మీరు అడిగారు కదా. ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారంటే, ఆషాఢ మాసంలో వర్షాకాలంలో చేతులు తొందరగా ఎండటానికి వీలుండని పరిస్థితి, ఆడవాళ్ళు పనులు చేసుకుంటారు ఇవన్నీ. ఇప్పుడంటే అన్నీ ఎక్కడికక్కడ నేల అంతా ఫ్లోరింగ్లు అవి వచ్చినాయి. పూర్వకాలంలో ఇల్లు అలుక్కునేవాళ్ళు, అవును, పేడతో అలికేవాళ్ళు. అలాంటి పనులు చేసినప్పుడు ఆ మట్టి పేడ ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళ గోళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడానికి కారణమయ్యేది. అలాంటి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ఈ గోరింటాకు పనిచేస్తుంది. కాబట్టి గోరు అంటే ఆకు, గోరింటాకు అలా పెట్టుకోవాలి. అది మనకి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ అవి ఏవి గోళ్ళకి రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే అమ్మ అది కోసేటప్పుడు కూడా అలా గోరుతోనే తీస్తూ ఉంటారు, ఎక్కువ శాతం గోరు పెట్టి తీస్తూ ఉంటారు ఆకులను కూడా. అవును, అంటే ఈ గోరుకి చుట్టూ మనం పెట్టుకుంటాం కాబట్టి చుట్టూలాగా గోరింట ఆకు అన్నట్టు. గోరుని అంటే ఆకు, గోరింటాకు అది మనం మామూలుగా వీటి శరీరానికి ఉండేటటువంటి అనారోగ్యాల నుంచి కూడా గోరింటాకు కాపాడుతుంది అన్నది. అంతేకాకుండా శాస్త్రపరంగా రుజువైంది ఏంటి అంటే, స్త్రీలకు వచ్చేటటువంటి అనేక గర్భ సంబంధమైనటువంటి దోషాలను గోరింటాకు పోగొడుతుంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే, మన ఆడవాళ్ళకి గర్భ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అరిచేతి మధ్యలో ఉన్న నాడుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. అలాంటి సాధారణంగా గోరింటాకు ఎక్కడ పెట్టుకుంటాం? అరిచేతి మధ్యలో పెట్టుకుంటాం ఖచ్చితంగా కదా. ఆ అరిచేతి మధ్యలో పెట్టుకున్న గోరింటాకు మనకున్నటువంటి ఈ రక్త ప్రసరణకి ఉపయోగపడుతుంది. అందుకోసం అని గర్భాశయానికి సంబంధించిన దోషాలు పోవటానికి గోరింటాకును పెట్టుకుంటారు. పూర్వకాలంలో బిడ్డను ప్రసవించాక బాలింతలకి తప్పనిసరిగా ఇంత కుంకుడుకాయ అంత గోరింటని తినటానికి ఇచ్చేవాళ్ళు కడుపులోకి. అది తినటం వల్ల ఆ పురుటు సంబంధంగా వచ్చినటువంటి గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అనేటటువంటిది అప్పట్లో ఆచారంగా కూడా ఉండేది. అంటే ఇటు ఆరోగ్యము, తర్వాత అందము, అన్ని అన్ని రకాలు అన్నిటికీ ఉపయోగపడేటటువంటి మూలిక లాంటి ఆకు గోరింటాకు. చాలా చాలా అలాంటి గోరింటాకుని ఇప్పుడు అందరూ అవి పెట్టుకోవటం మానేసి మెహందీలు, కోన్లు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. కానీ అది మనకి ఆ ఆకు ద్వారా వచ్చేటటువంటి అన్ని మనకి చెందాలి అంటే తప్పనిసరిగా గోరింట ఆకుని కోసే పెట్టుకోవాలి. నూరి గోరింట ఆకుతో వచ్చే ఉపయోగాలు ఇప్పుడు వేరే పద్ధతుల్లో వచ్చే వాటి వల్ల రాదు అంటారు. ఇవన్నీ రసాయనాలతో వచ్చేది, అది సహజ సిద్ధంగా చెట్టు నుంచి కోసుకునేది. అవును, అందుకని అలాంటి అలా గోరింట చెట్టు నుంచి కోసుకుని నూరి పెట్టుకున్న గోరింటకున్న ప్రాధాన్యత ఈ మెహందీల్లో, కోన్లో, వాటిల్లో రాదు. అంటే ఇక్కడ డిజైన్లు పెట్టుకుంటానికి బాగుంటుంది, అక్కడ ఆకు అనేది ఆరోగ్యానికి, ఆరోగ్యపరంగా సౌందర్యపరంగా కూడా ఆకుకున్నంత పెట్టుకుంటే కలిగేటటువంటి అది ఎర్రగా, మీరు అన్నట్టు ఇందాక ఎర్రగా పండొచ్చు, లేత రంగులో పండొచ్చు, అది ఆ అందాన్ని చాలా చక్కగా చూపిస్తుంది. అమ్మ ఇంకొక చిన్న సందేహం చెప్పండి. అంటే చాలామంది ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలు ఈ ఆషాఢ మాసంలో గోరింట తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటారు. పెట్టుకున్న తర్వాత ఆ పండిన విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం బట్టి వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే భర్త ఇలా ఉంటాడు. అంటే గోరింటాకు బాగా పండితే చాలా మంచి భర్త వస్తాడు, లేకపోతే లేదు అన్నట్లుగా కూడా పెద్దలు కాస్త ఆట పట్టిస్తూ ఉంటారు వరసైన వాళ్ళు. అది నిజం అంటారా? అది నిజం అని ఎక్కడ శాస్త్రంలో ఆధారం లేదు. కానీ పెద్దవాళ్ళు గోరింటాకు పెట్టుకోండమ్మా అంటే పెట్టుకోవటానికి పిల్లలు ఇష్టపడరు. నీకు ఇలా పండితే ఇలా వస్తాడు ఇట్లా చెప్పేసరికి ఓహో ఇదేదో నాకు తెలుసుకోవాలి అనే ఉత్సాహం పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఓహో నిజంగా ఎలా వస్తాడో నేను చూడాలి అన్న ఉత్సాహంతో వాళ్ళు పెట్టుకుంటారు. పెళ్ళి కాని ఆడపిల్లలే కాదు, పెళ్ళైన ఆడపిల్లలకి కూడా సౌభాగ్యానికి చిహ్నంగా పార్వతీదేవి చెప్పింది కాబట్టి ఆషాఢంలో తప్పనిసరిగా అందరూ గోరింటాకు పెట్టారు. అమ్మ ఇంకొక సందేహం చెప్పండి. అన్నీ కూడా ఆడపిల్లలకే పెడుతున్నారు, మరి ఇవి మగపిల్లలు పెట్టుకోకూడదు అంటే మేమేం చేసాం, మాకు ఆరోగ్యం అవసరం లేదా, ఇలాంటివి కూడా అడిగే అవకాశాలు కొందరు ఉంటారు. నిజంగా కొంతమంది అయితే చిన్నపిల్లలకి, మగపిల్లలకు కూడా పెడుతూ ఉంటారు, మరి ఇలా పెట్టుకోవచ్చు అంటారా? మగపిల్లలకు పెట్టుకోకూడదు అనేమి లేదు, కానీ ఈ ఇప్పటి సమాజంలో అంత తీరికగా మగపిల్లలు కూర్చుని గోరింటాకులు పెట్టించుకుని ఆడపిల్లలకే తీరిక ఉండట్లే, ఇక మగపిల్లలు ఎక్కడ పెట్టుకుంటారు? అలా పెట్టుకోకూడదని అయితే ఎక్కడా లేదు. అది కాకపోతే ఇది ప్రధానంగా ఆడపిల్లలకి మాత్రం గర్భాశయానికి సంబంధించినవి పోతాయి కాబట్టి తప్పనిసరిగా పెట్టాలి అన్నది చెప్పటం జరిగింది. అమ్మ గోరింటాకుని ఇప్పుడు ఆషాఢ మాసంతో పాటుగా ఖచ్చితంగా కొన్నిసార్లు పెడుతుంటారు, వివాహ సమయాల్లో, తర్వాత శ్రావణ మాసాల్లో ఇట్లా పెడుతూ ఉంటారు.
అట్లా అంటే పండుగలప్పుడు కొందరు పెడుతూ ఉంటారు కానీ ఈ మాసాల్లోనూ వివాహానికి కూడా ఖచ్చితంగా పెడుతూ ఉంటారు కారణం ఏమంటమా వివాహాల్లో పెట్టడానికి పార్వతీదేవి దాన్ని సౌభాగ్య వస్తువు అని చెప్పిందన్నది కారణం అవును అదిను పెళ్లి కూతురుగా ఉండేటటువంటి అమ్మాయి ప్రత్యేకంగా సౌందర్యంగా కనపడాలి కదా అదొక కారణం అలాగే ఈ శ్రావణ మాసంలో ఎందుకు పెట్టుకుంటారంటే ఆషాఢం తర్వాత వచ్చే పూజలు నోములు వ్రతాలు అన్నీ చేసేది శ్రావణం అందుకని శ్రావణ మాసంలో ప్రతి ఆడపిల్ల అన్ని చోట్లకి పేరంటాలకి వాటిలకి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా సౌభాగ్యవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు కూడా పెట్టుకోవడం జరుగుతుంది అసలు అయితే మనకి గోళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ఉండాలి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి గోరింటాకు పెట్టుకోవాలి 15 రోజులకు ఒకసారి ప్రతి నెల ఎందుకంటే ఆడవాళ్ళు పని చేస్తుంటారు నీళ్ళల్లో కాకుండా తిరగకుండా ఉండదు అలాంటి చేతులకి వేళ్ళకి వచ్చేటటువంటి అనేక అనారోగ్యాలు గోర్చుట్లు అంటారు అలాంటి వాటన్నిటికి కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే గోరింటాకు పెట్టు అంటే ఇంకా మీరు చెప్పినట్లుగా 15 రోజులకు 15 రోజులకంటే అమావాస్య పౌర్ణమిలాగా ప్రతి 15 రోజులు మన చేతులు ఎర్రగానే ఉంటాయి కాబట్టి 365 రోజులు మనకి మంచిదే అంటారు అంతే చాలా పూర్వకాలంలో అలాగే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడంటే అందరూ ఎవరికి వాళ్ళు హడావుడి అట్లా అయిపోయి ఇప్పుడు మానేశారు అమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మ అంటే గోరింటాకు అనగానే అందరికీ సౌందర్య సాధనంగానే చూస్తున్నారు కానీ అందులో ఉన్న సైన్స్ కావచ్చు సాంప్రదాయం కావచ్చు ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు ఇన్ని విషయాలు ఈ గోరింటాకులో ఉన్నాయని తెలిస్తే నిజంగా మీరు అన్నట్లు 15 రోజులు కాదు కనీసం నెలకొకసారి పెట్టుకున్న సంతోషమే అందులో ఎన్ని మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులకి కూడా అన్ని రకాలకి ఈ పని పరిష్కారం అనేది దొరుకుతుందంటే ఎవరికైనా సంతోషమే కదా ప్రతి వాళ్ళు ఒక గోరింట మొక్క ఇంట్లో నాటుకోవాల్సిందేనేమో ఈ సందర్భంలో చాలా సంతోషమ్మ చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మ విన్నారు కదండి గోరింటాకు యొక్క విశిష్టత అందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండుగలకు కావచ్చు లేకపోతే ఆ గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారని కానీ ఎన్నో విషయాలనేవి మనకి చాలా చక్కగా తెలియజేశారు మరి అపర్ణ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం నమస్తే